గైస్ ఇవాల్టి వీడియోలో మనం ఒక మొబైల్ ఫోన్ పోతే ఏం చేయాలి, ఎలా మనం బ్యాక్ చేసుకోవాలి, అలానే ఎలా బ్లాక్ చేసుకోవాలి, ఆ పోయిన మొబైల్ ఫోన్ని మనం ఎలా తిరిగి పొందవచ్చు అనే దాని గురించి ఇవాళ వీడియోలో చూద్దాం. అలానే మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనే ముందు ఆ మొబైల్ జెన్యునా లేదా దొంగలించిన ఫోనా, ఫేక్ స్కామా, అలాంటి విషయాలన్నీ ఇవాళ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి గవర్నమెంట్ వాళ్ళు మనకు ఒక పోర్టల్ అయితే రిలీజ్ చేశారు, అది వచ్చేసి సంచార్ శాంతి. సో ఈ పోర్టల్లో మనం ఏ మొబైల్ ఐఎంఏ నెంబర్ ద్వారా అది జెన్యునా కాదని చెక్ చేసుకోవచ్చు, అలానే పోయిన మొబైల్ని బ్లాక్ చేసుకోవచ్చు, అలానే పోయిన మొబైల్ని ఎలా తిరిగి పొందడానికి వాళ్ళకు సంబంధించిన పోర్టల్ లింక్స్ అన్నీ ఈ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మనం వచ్చేసి ఈ వెబ్సైట్ను ఓపెన్ చేద్దాం. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ కమ్యూనికేషన్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ వెబ్సైట్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. సో ఈ వెబ్సైట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మినిస్టర్ అనేది దీన్ని లాంచ్ చేశారు. సో మనం ఇక్కడ చెక్ చేసుకుంటే స్టార్టింగ్ టాస్క్ బార్లో మనకు వచ్చేసి హోమ్ అబౌట్ సెంట్రల్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అని ఉంది ఒకటి. అందులో తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి కీప్ యువర్ సెల్ఫ్ అవేర్, సోషల్ మీడియా అండ్ ఇమేజ్ గ్యాలరీ. సో మనం వచ్చేసి సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి బ్లాక్ యువర్ లాస్ట్ ఆర్ స్టోలెన్ మొబైల్, మీరు పోయినా ఎవరైనా దొంగలించినా ముందు ఫోన్ అనేది బ్లాక్ చేసుకోవడానికి ఈ పోర్టల్ అయితే ఇచ్చారు. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నో యువర్ మొబైల్ కనెక్షన్స్, మీ ఫోను యొక్క కనెక్షన్స్ అనేది దీని నుండి తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ మనం అనేది బ్లాక్ యువర్ లాస్ట్ ఆర్ స్టోలెన్ మొబైల్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ ఈ సైట్ వచ్చి మనకి CEIR అనే సైట్లోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ హోమ్ పేజ్లో లాస్ట్ ఓవర్ మొబైల్ పుట్టిన ఎవర్ డీటెయిల్స్ ఇన్ లెట్ మీ సెంట్రల్ ఎక్విప్మెంటీ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR మీన్స్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. సో ఇది అనేది మనకి హెల్ప్ చేస్తుంది దానికి సంబంధించి. ఇక్కడ వచ్చేసి మనకి త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ స్టోలెన్ ఆర్ లాస్ట్ మొబైల్ అనే ఆప్షన్, ఇంకోటి వచ్చేసి మీకు అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్, మీకు మొబైల్ అనేది దొరికినప్పుడు మీరు అన్బ్లాక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఇది వచ్చి మనకు మనం పెట్టిన రిక్వెస్ట్ అనేది స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ CEIR డాష్ బోర్డ్ అయితే ఉంది. ఈ డాష్ బోర్డ్లో మనకి ఇప్పటిదాకా ఎంతమంది మొబైల్స్ బ్లాక్ చేశారనేది నెంబర్స్ అయితే ఉంది. 5,20,000 మంది అనేది మొబైల్ అనేది బ్లాక్ చేశారు. అలానే ట్రేస్ చేసిన మొబైల్స్ వచ్చేకి మనకి 251,792 మొబైల్స్ అనేవి ట్రేస్ చేయడం జరిగింది. అలానే కిందకు వస్తే మీకు నో యువర్ మొబైల్ KYM అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి మీరు SMS ద్వారా మీ ఐఎంఏ నెంబరుకి దీని 14422 అనే నెంబర్కి 15 digits ఐఎంఏ నెంబర్ అనేది సెండ్ చేస్తే మీకు అనేది వాళ్ళు ట్రేస్ చేస్తారు మీ మొబైల్ అనేది ఐఎంఏ నెంబర్ నుండి డీటెయిల్స్ అనేవి తీసుకుంటారు ఈ నెంబర్ ద్వారా. అలానే మనకి యాప్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేకి డౌన్లోడ్ ది KYM యాప్. సో KYM అంటే నో యువర్ మొబైల్. సో ఇది వచ్చేసి మనకి ప్లేస్టోర్లో iOSలో ఉన్నట్లయితే అవైలబిలిటీ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేకి మనకి పోర్టల్. సో త్రూ పోర్టల్ ద్వారా వెళ్ళటానికి ఇది యూజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేది మనకి మీరు ఎలా యూజ్ చేసుకోవాలి CEIR అనే సైట్ని, ఇక్కడ వాళ్ళు ఒక వీడియో చేయడం జరిగింది. సో దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో చూసుకోండి. అలానే మనం వచ్చేసి ఇప్పుడు స్టోలెన్ మొబైల్స్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది, రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ ఆర్ లాస్ట్ ఆర్ స్టోలెన్ మొబైల్. సో ఈ ఫామ్ అనేది మనం ఫిల్ చేయాలి. ఇక్కడ వచ్చేసి CEIR సర్వీస్ ఇస్ నౌ అవైలబుల్ ఆల్ ఇండియా సబ్స్క్రైబర్స్, మన ఇండియా ఆల్ ఇండియా వైజ్గా మనకి సర్వీస్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన డివైస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మీ మొబైల్ నెంబరు, సిమ్ టు నెంబరు, మీ మొబైల్లో 2 సిమ్లు యూజ్ చేసుకుంటే సిమ్ 1 సిమ్ 2 నెంబర్ అనేది ఇవ్వాలి. సిమ్ 2 అనేది మా అండర్ మాస్టర్ టుడే ఏం కాదు, మీకైతే ఇక్కడ సిమ్ 1 అనేది
కావాలి స్టార్ మార్క్ ఉన్నవి. సో సెకండ్ వచ్చేళ్ళకి ఐఎంఏ నెంబర్ ఇవ్వాలి. మీరు మొబైల్ కొన్నప్పుడు మీకు బాక్స్ ఇస్తారుగా, బాక్స్ మీద బ్యాక్ సైడ్ ఐఎంఏ నెంబర్స్ ఉంటాయి. సో 15 డిజిట్ ఐఎంఏ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. అలానే సెకండ్ ఐఎంఏ నెంబర్ ఉంటుంది, ఐఎంఏ నెంబర్ 2, అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అలానే మీది ఏ బ్రాండ్ మొబైల్, మొబైల్ వచ్చేసి మీరు శాంసంగ్ లేకపోతే జియో ఉంటాయి, నోకియా, ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కిందకి వెళ్తే మీకు కావాల్సిన బ్రాండ్స్ అనేది ఇక్కడ వస్తాయి. ఇక్కడైతే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీది ఏ ఫోన్ అయితే మీది పోయిందో ఆ బ్రాండ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేశాను. అండ్ తర్వాత డివైస్ మోడల్ నెంబర్, మీరు కొన్నప్పుడు బాక్స్ ఉంటే బాక్స్ బ్యాక్ సైడ్ మోడల్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, ఆ మోడల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే మీరు మొబైల్ పర్చేస్ చేసినప్పుడు ఒక ఇన్వాయిస్ అనేది ఇస్తారు మీకు. సో ఆన్లైన్లో పర్చేస్ చేసినట్టయితే మీకు ఆన్లైన్లో ఇన్వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది, అది డౌన్లోడ్ చేసి ఇక్కడ అనేది అప్లోడ్ చేయాలి. ఇది డివైస్ ఇన్ఫర్మేషన్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేకి లాస్ట్ ఇన్ఫర్మేషన్, మీ ఫోన్ ఎక్కడ పోయింది ఆ ప్లేస్ అనేది ఎంటర్ చేయాలి. అలానే ఎప్పుడు పోయింది అనే డేట్ ఎంటర్ చేయాలి. అలానే స్టేట్, ఏ స్టేట్లో పోయింది, ఆంధ్రప్రదేశ్ లేదా ఎక్కడ పోతే అక్కడ స్టేట్ అనేది ఎంటర్ చేయండి. అలానే డిస్ట్రిక్ట్ అనేది ఎంటర్ చేయాలి. అలానే సెలెక్ట్ పోలీస్ స్టేషన్, మీరు ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయగల ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ అనేది ఇక్కడ వస్తుంది, అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్ పెట్టాను, ఇక్కడ వచ్చేళ్ళకి బాపట్ల, ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వస్తాయి. ఈ డిస్ట్రిక్ట్ వైజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కంప్లైంట్ నెంబర్, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు కదా, ఆ కంప్లైంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అనేది మీరు స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అది అప్లోడ్ చేయగానే లాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలా నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ వచ్చేసి మీకు మొబైల్ ఓనర్ మీరు ఎవరి పేరు మీద మొబైల్ కొన్నారు అనేది ఇక్కడ మొబైల్ నేమ్ మీ పేరు అనేది ఎంటర్ చేయాలి. అలానే అడ్రస్, అలానే ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదో ఏది ఉంటే అది ఇవ్వాలి. మీరు ఇచ్చిన ఐడెంటిటీ ప్రూఫ్ ఒక మనకి స్కాన్ కాపీ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలానే ఐడెంటిటీ, ఆధార్ కార్డు సెలెక్ట్ చేసిన వాటి నెంబర్ అనేది ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. మీ పర్సనల్ మెయిల్ ఐడి, అలానే ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి బాక్స్లో. అలానే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసి టిక్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకంటూ ఒక రిక్వెస్ట్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ రిక్వెస్ట్ నెంబర్ అనేది మీకు చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అన్నాం కదా, ఆ రిక్వెస్ట్ స్టేటస్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్లోకి వెళ్ళారంటే ఇక్కడ రిక్వెస్ట్ నెంబర్ అడుగుతుంది. సో మీది రిక్వెస్ట్ అనేది ఏ స్టేటస్లో ఉందనేది ఇక్కడ క్లారిటీగా అయితే ఈ పోర్టల్ అయితే చూపెడుతుంది. సో ఈ విధంగా మీరు ఏదైనా మొబైల్ నెంబరు మొబైల్ పోయినా కానీ లేదంటే ఎవరైనా దొంగిలించినా కానీ ఇలా రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేసుకొని కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ వాళ్ళు మీ మొబైల్ అనేది ట్రాక్ చేసి ఎక్కడుందనేది చెక్ చేసి సో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అయితే పోయిన మొబైల్ అనేది మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం అన్బ్లాక్ మొబైల్ నెంబర్, అన్బ్లాక్ మొబైల్ ఫోన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే వేరే వాళ్ళకి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ వాచింగ్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.